ముందుగా మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 163 మున్సిపాలిటీలకు సంబంధించి ఒకటి ప్లాస్టిక్ యూజ్ బ్యాన్లో భాగంగా ఒక 15 యూఎల్విస్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపికోవడం జరిగింది. ఆ ఎంపికల భాగంగా దాంట్లో మంచిర్యాల మున్సిపాలిటీ కూడా ఉండడం జరిగింది. దీనిలో భాగంగా మేము గత నెల 22 నుండి ఇప్పటి వరకు చాలా రకాలుగా అంటే ర్యాలీస్ కానివ్వండి, మీటింగ్స్ ద్వారా, ఎన్జిఓస్ని ఇంట్రాక్ట్ అవ్వడం ద్వారా, డోర్ టు డోర్ మా ఆర్పీస్ ద్వారా మేము ప్రచారం అవేర్నెస్ పబ్లిక్ అవేర్నెస్ చేయడం జరుగుతుందండి. ఇప్పటి వరకు మా మున్సిపాలిటీ నుండి మేము ఒక 32 టీంలను వేయడం జరిగిందండి. దాంట్లో 2 సూపర్వైజర్స్, 5 టీం లీడర్స్, దాంతో ఒక్కొక్క టీంలో 5 మా జవాన్స్ కానివ్వండి ఆర్పీస్ ద్వారా మేము ప్రతి వార్డులో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది యూజ్ చేయకుండా ఉండడానికి అన్ని రకాలుగా అంటే మేము ఆటో అంటే టౌన్లో ఆటో ద్వారా కూడా మేము అవేర్నెస్ కండక్ట్ చేస్తున్నాము. అలాగే ఇన్కే అంటే లోకల్ ఛానల్స్ ద్వారా కానివ్వండి, ప్రెస్ మీడియా ద్వారా కానివ్వండి, అన్ని రకాలుగా ప్రజల్లోకి వెళ్తున్నాము. దీనికి ఖచ్చితంగా మాకు అంటే నేను ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ప్రజల నుండి నాకు చాలా అవేర్నెస్ కనిపించిందండి. వాళ్ళు కూడా నాకు 100% కోఆపరేట్ చేస్తున్నారు. ఇంకా కొద్ది పార్ట్ మిగిలిపోయింది, దాన్ని కూడా మనం ఇన్ టైంలో క్లోజ్ చేసుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంతే కాకుండా మాకున్న షెడ్యూల్ ప్రకారం ఈ 10th వరకు మేము అవేర్నెస్ కండక్ట్ చేస్తామండి. ఆఫ్టర్ 10th ఫీల్డ్కి వెళ్ళి వాళ్ళకి ఇంకా కొంచెం అవేర్నెస్ చేసుకుంటూ కొంచెం వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యేలాగా ఫైన్స్ ఇంపోజ్ చేయడం కానీ అలాంటి కార్యక్రమాలు అంటే మా షెడ్యూల్లో గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. కాకపోతే మేము అంత దూరం పోకుండా ఖచ్చితంగా పబ్లిక్ స్వచ్ఛందంగా మానేలాగానే మేము ప్రోత్సహిస్తూ దీనికి అన్ని రకాల ఎన్జిఓస్ కానివ్వండి, ఆర్డబ్ల్యూఎస్ కానివ్వండి, ప్రజల నుండి అంటే మా సెల్ఫ్ హెల్ప్ మ్యాక్సిమం మా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా 100% మేము అచీవ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నామండి. ఇదే కాకుండా ఆఫ్టర్ 10th కూడా మేము ఒక 11 టీమ్స్తో టౌన్లోకి వెళ్ళబోతున్నాము. అవి ఒక్కో టీము ఒక్కో యాక్టివిటీ చేస్తుందంటే దానికి మా దగ్గర ఉన్న ఆల్ సెక్షన్ హెడ్స్ కానివ్వండి, అదర్ స్టాఫ్ అందరూ ఒక గ్రూప్గా వెళ్ళి పబ్లిక్కి అంటే ఫోకస్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్లో మనకి ఎక్కువగా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది కనబడుతుందండి. దానికి మా వంతుగా మేము వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ వాళ్ళకు కూడా ఒక బాధ్యతను పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నాము. మేము ఇంత చేసిన ప్రభుత్వ పరంగా మేము ఎన్ని రకాలుగా అవేర్నెస్ కల్పించినా ప్రతి పౌరుడు తనకు తానుగా మారకపోతే మాత్రం ఇది 100% మేము సాధించలేము. ఖచ్చితంగా ఇది ఈ పట్టణ ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకొని దీన్ని మానాలని చెప్పేసి అంటే ప్లాస్టిక్ యూజ్ అనేది మానాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా మేము స్కూల్ చిల్డ్రన్తో కూడా చాలా ఇంటరాక్ట్ అవుతున్నామండి. దీంట్లో అంటే మ్యాక్సిమం మనకున్న పాపులేషన్లో చూస్తే చిల్డ్రన్ కావచ్చు, విమెన్ కావచ్చు ఎక్కువ పాత్ర పోషిస్తారు. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు బజార్కి వెళ్ళినప్పుడు చాక్లెట్స్ కొనడం అట్లాంటివి తిని అక్కడ పడేయడం వల్ల కొన్ని రకాల వ్యాధులు రావచ్చు. మహిళలు వాళ్ళ ఇంటి పరిసరాల్లో నీటుగా చూడకుండా ఎక్కువ ప్లాస్టిక్ యూజ్ చేయడం వల్ల కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మేమేమంటున్నామంటే ప్రతి మహిళ కావచ్చు, ప్రతి చిల్డ్రన్ యూత్ మెయిన్ యూత్ ఖచ్చితంగా ఇన్వాల్వ్ కావాలండి. యూత్ సాధించలేనిది ఏదీ లేదు. పిల్లలేమో వాళ్ళు తెలుసుకుంటూ వాళ్ళ పేరెంట్స్కి చెప్పాలనుకుంటున్నాము. అలాగే ప్రతి మహిళ వాళ్ళ ఆమె పరిసరాలని ఆమెని శుభ్రంగా ఉంచుకుంటుంది. కాబట్టి ఒక్కొక్క మహిళ ఆమె ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ కాలనీ శుభ్రంగా ఉంటే టౌన్ కూడా శుభ్రపడుతుంది. దానికి ప్రతి మహిళ నాకు సహకరించాలి. అలాగే ఇప్పుడు మనం ఈ జనరేషన్ ఈ చేస్తున్నాం, కానీ రాబో తరాలకి ఇది ఎంత హానికరమో ఆలోచిస్తే ఒక్కొక్కసారి భయం వేస్తుందండి. మనం చాలా ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో కానివ్వండి చాలా వైరల్ అవుతున్నాయి పశువులు, ప్లాస్టిక్ తిని పశువులు చనిపోతున్నాయి. బర్డ్స్ అనేవి అసలు కనుమరుగయ్యాయి. టౌన్లలో బర్డ్స్ అనేవి ఉండవు. అదే మీరు చిన్న చిన్న గ్రామాలకు వెళ్తే మనం పొద్దున ఆ పక్షుల వాయిస్ తోటే మనం కిలకిల రావాలంటారు కదా, వాటితోటే మనం నిద్రలేస్తాము. అదే టౌన్లో అలాంటివి లేకుండా ఈ రణగొండ ధ్వనుల మధ్య పొల్యూషన్తో నిండి ఉండింది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఖచ్చితంగా ఈ ప్లాస్టిక్ అనేది కనుక మనం అవాయిడ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ టౌన్ అనేది
క్లీన్ అండ్ నీట్ సిటీగా ఉంటుంది, ఆ తర్వాత గ్రీన్ సిటీగా కూడా మనం మార్చుకోబోతున్నాము. కాబట్టి దీనికి నాకు ఖచ్చితంగా ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఇది మొన్న అక్టోబర్ 2 రోజు మన సెంట్రల్ మినిస్టర్స్ అంటే ప్రధానమంత్రి గారి ద్వారా, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మనకి గాంధీ జయంతి గారి 150th బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నాము. దాంట్లో కేవలం ఈ స్వచ్ఛ భారత్ మీదనే గవర్నమెంట్ ఫోకస్ చేయడం జరిగింది. అది కూడా దాదాపు ఈ ఇయర్ మొత్తం కంటిన్యూ చేయాలని కూడా మాకు ఆర్డర్స్ రావడం జరిగింది. అందులో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వమే కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం, రెండు ప్రభుత్వాల ద్వారా ఈ స్వచ్ఛ భారత్ అనేది నిర్వహిస్తున్నాం. కాబట్టి స్వచ్ఛ భారత్లో భాగంగా మెయిన్ ప్లాస్టిక్ బ్యాన్ అనేది, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ అనేది ఉంది. కాబట్టి ఇది క్లోజ్ చేసుకోవాలనుకుంటున్నా. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఈ ప్లాస్టిక్ బ్యాన్ని మనం పబ్లిక్లో అంటే ఒక మన టౌన్లో మంచిర్యాల మున్సిపాలిటీకి సంబంధించి కొంచెం శానిటేషన్ ప్రాబ్లం ఉంది అని మనం అనుకుంటున్నాము. అది ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది అనేది మనం ఒక్కసారి గమనిస్తే, దయచేసి మహిళలందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీ ఇంటి నుండి వచ్చే తడి చెత్త కానివ్వండి, పొడి చెత్త కానివ్వండి, మా మున్సిపల్ వాహనానికే వేరు చేసి ఇవ్వండి. ఆల్రెడీ మున్సిపల్ ద్వారా మీకు 2 బిన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ బిన్స్ ద్వారా మీరు ఇచ్చినట్టే మా దగ్గరకు వచ్చే డ్రై వేస్ట్ మేము DRCCకి పంపించి దాన్ని అమ్మడం జరుగుతుందండి. మిగతా తడి చెత్త ఏదైతే ఉండేదో దాన్ని మేము కంపోస్ట్ చేసి ఆ తయారైన ఎరువుని కూడా ఈ మన టౌన్లో పెట్టుకున్న ప్లాంట్స్కి హరితహారం ద్వారా పెట్టినవి కావచ్చండి, పార్క్స్లో కానివ్వండి, ఏవైనా ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ ఆఫీసెస్ కానివ్వండి, స్కూల్స్, వీటన్నిటికీ ఆ కంపోస్ట్ని మేము ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల టౌన్లోకి ప్లాస్టిక్ రాకుండా ఉంటుంది. ఒకవేళ ప్లాస్టిక్ కనుక మనం అరికడితే మన టౌన్ చాలా నీట్గా ఉంటుందండి, ముఖ్యంగా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్. దయచేసి వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీ దగ్గర ఉన్న ఏ గార్బేజ్ కానీ ఒక సంచిలో, ఒక బట్ట సంచిలో కానీ, గోనె సంచిలో కానీ వేసుకొని మీరు పెట్టి మా మున్సిపల్ వాహనాన్ని కనుక ఇచ్చినట్టయితే మన టౌన్ని నిజంగా నేను మనము అందరం కలిసి ఒక నెల రోజుల లోపల చాలా మార్పు తెచ్చుకునే చేయొచ్చండి. దీనికి ఖచ్చితంగా మీ కోఆపరేషన్ కావాలి. మీరు మాకంటే స్వచ్ఛందంగా సహకరించండి సార్. ఇది నా తరఫున కాదు, మా అందరి తరఫున, మా స్టాఫ్ అందరి తరఫున మీకు ఒక విజ్ఞప్తి. థ్యాంక్ యూ.